రోడ్లంటేనే భయమేస్తోంది. గాజానికి ఒక గొయ్యి, అడుగడుగున ఛిద్రం అన్నట్లు అధ్వానంగా తయారయ్యాయి. వాహనదారులు, ప్రజలు నరకయాతన పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మాకు ఓట్లేసి గెలిపించండి, నిత్యం మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలను మావిగా భావిస్తాం, మీ క్షేమమే మా లక్ష్యం అన్నట్టు ప్రజల్ని అంటిపెట్టుకుని పనిచేస్తాం అని ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఓటర్లకు చెప్పే మాటలివే. కానీ అధికారం చేపట్టాక ఆ మాటలన్నీ నీటి రాతలై ప్రజా సమస్యలను గాలి కొదలేయడం పరిపాటిగా మారుతోంది. అయిన వెళ్ళి రోడ్లను చూస్తే అది నిజమే అనిపిస్తోంది. రోడ్లన్నీ చిత్రమై నరక యాతన అనుభవిస్తుంటే ఏలికల చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అర్థమైపోతోంది. అయినవెల్లి నుంచి రావుల్పాలెం వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం ప్రజలు ప్రయాణం చెయ్యాలంటే నరక యాతన తలపిస్తోంది. నిత్యం వాహన చోదకులు, వివిధ వాహనాలు ఈ రహదారిపై తిరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అయినవెల్లి సిద్ధి వినాయక ఆలయానికి వెళ్తూ ఉంటారు. అయినవెల్లి నుంచి ముక్తేశ్వరం, అమలాపురం, ముమ్మిడివరం, రావులపాలెంకు వెళ్లే ప్రధాన రహదారులు గుంతలుగా ఏర్పడి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు రావులపాలెం నుంచి అయినవెల్లికి దాదాపుగా వందలాది వాహనాలకు పైగా ఈ రహదారిపై ప్రయాణం చేస్తూ ఉంటాయి. రహదారి మొత్తం గుంతలు ఏర్పడడంతో ప్రయాణం చేసేందుకు వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే రోడ్డు మొత్తం చిత్తడి చిత్తడిగా మారుతోంది. పైగా ఏర్పడిన గుంతలలో నీరు నిలబడి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోతోంది. అయినవెల్లి నుంచి రావులపాలెంకు వెళ్లేందుకు ప్రధాన రహదారి కావడంతో వాహన చోదకులు పలు ఇక్కట్లకు గురి అవుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణానికి వీలు లేకుండా ఉన్నా అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారులు గతంలో గుంతలకు మట్టి పోయించారు. వర్షం కురియడంతో అది మొత్తం లేచిపోయి మళ్లీ గుంతలు మామూలుగా అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూసిన వారే కరువయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక సర్పంచ్ మరియు సంబంధిత అధికారులు పట్టించుకుని రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు. ఆయా రోడ్లపై అన్ని గుంతలే ఉండడంతో ఆటోలు, ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి అయినవెల్లి మండలం ముక్సుకోడలే ముక్తేశ్వరంలో మరి గోతులు పడి మరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మరి ఇదే రోడ్డు మీద తిరిగే అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ కనీసం ఈ రోజు వరకు స్పందించలేదు. ఈ గోతుల్లో పడి మరి మొన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి కాళ్ళు చేసి తిరిగిపోయిన సంఘటనలన్నీ మీకు తెలుసు. అంతకుముందు సంవత్సరం అయితే అయినవెల్లికి చెందిన రాజుగారు భార్యాభర్తలతో చనిపోవడం జరిగింది. ఈ గోతులు విముక్తి ఎప్పుడు కరిగింటారు మా మెయిన్ రోడ్లో? మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఈ ప్రభుత్వం వచ్చినా మొదటి నుంచి చెప్తున్నాం, మరి ఎమ్మెల్యే గారికి చెప్పాం, అధికారులు చెప్తున్నాం, కనీసం రోడ్డుని కూడా పట్టించుకోవట్లేదు. వర్షాకాలం వచ్చింది, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రజల్ని మరి ఎంతకాలం ఇబ్బందులు అన్నది మరి మాకు తెలియట్లేదు. అందుకని ప్రజలందరూ కోరిక మేరకు ఈవేళ జనసేన పార్టీ తరఫున మరి మేము ధర్నా చేయడానికి మరి మా మరి ప్రజల తరఫున విన్నవించడానికి అధికారులు తీసుకురావడం కొరకు, అంటే అధికారులు తెలుసు, అధికారులు ఇదే రోడ్డు మీద తిరుగుతున్నారు, కనీసం స్పందించలేదు. ఇక్కడ ఎంఎల్ఓ గారు కానీ మండలాభివృద్ధి అధికారి గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు రోజుకి రెండు సార్లు తిరుగుతాడు ఈ రోడ్లో, కనీసం ఈ రోజు ముక్తేశ్వర సెంటర్ గుర్తురావట్లేదు ఆయన కానీ అడుగుతున్నాం. మరి ముక్తేశ్వర సెంటర్లో మరి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని అధికారులు తెలియదా అని అడుగుతున్నాం. మరి జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మరి గోతులు వెంటనే మరి పూర్తి అయినవెల్లి ప్రజలు సురక్షితంగా రోడ్డు మీద తిరిగే విధంగా మరి అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ సాయి సహకారాలు అందించాలని, మరి మండల ప్రజలు ఆదుకోవాలని. స్థితి చెందిన వినాయక దేవాలయం ఉంది, ఈవేళ వినాయక దేవాలయానికి వెళ్లి భక్తులు ఎంత మంది పడిపోతున్నారు రోడ్లో చూడండి, ఈవేళ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయానికి దర్శనం కోసం వచ్చిన ఇబ్బందులు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరి చూసి చూడటం అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ చూడటం జవాబు కాదు, ప్రజలు న్యాయం చేయాలని మరి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ మరి వినవించుకుంటాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ప్రభుత్వం నిరసించాలి, ప్రభుత్వం నిరకుజ వైఖరి, ప్రభుత్వం నిరకుజ వైఖరి. చాలా ఇబ్బంది ఉందండి, నన్ను గుర్తుపెట్టి మరి అందరికీ గుర్తుపెట్టి.
చూస్తూనే ఉన్నారు దానికి మీరు ఇప్పుడు దాకా స్పందించకపోవడానికి కారణం ఏంటి ఎప్పుడు స్పందిస్తారో మాకు అది వివరం కావాలి